वेलकम टू लाइफस्टाइल लाइफ कोच अबाउट लाइफ। साधारणंगा जीवितंलो अन्नी विषयाल गुरिंची अंदरू स्पृजिस्तू उंटारु, अदि इप्पुडु सर्वसाधारणमैन विषयं। पाजिटिव अंशालु अयिते अंदरू एक्कुवगा चेप्तुन्नारु, मरि नेगटिव अंशालनु समर्थवंतंगा विश्लेषिंचडं, ఒక టాపిక్ని తీసుకోవడం, దానికి సంబంధించి ఏ సంఘటనలు జరుగుతాయనేది ఇక్కడ మనం ఈ సెషన్లో చూద్దాం. వివరించడానికి కూడా మీకు ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న నయా ట్రెండ్లో ఇలాంటివి ఉన్నాయి. అంటే వ్యక్తిని కత్తులతో దాడి చేయకుండా, బాంబులతో దాడి చేయకుండా, ఇలాంటి ఏమీ అవసరం లేకుండానే మానసికంగా సైకలాజికల్ అప్రోచ్తో వ్యక్తిని వ్యక్తిత్వాన్ని దిగదార్చడం, దెబ్బతీయటం ఇప్పుడు సమాజంలో జరుగుతున్న నయా ట్రెండ్. దీనిపైన అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నేను ఈ అంశాలను చర్చలోకి తీసుకున్నాను. దీనికి ఒక ఉదాహరణ తీసుకుంటాను, దాని ద్వారా వివరిస్తుంటాను, మీకు కూడా అర్థమవుతుంటుంది. మీ పరిసర ప్రాంతాల్లో ఇలా జరుగుతూ ఉంటే మీరు కూడా జాగ్రత్త పడవచ్చు, అంతే దాని ఉద్దేశం. నాకు తెలిసిన వ్యక్తి గురించి చెప్తా. ఒక రాజకీయ నాయకుడికి ఒక వ్యక్తి ఇష్టం లేదు. ఇతను అతను తరచుగా కలుస్తుంటే తనకు తాను ఇబ్బందికి గురవుతున్నాడు, కాబట్టి తన సబార్డినేట్ నుండి ఒక వర్క్అప్ చెప్తాడు. అతను దూరంగా ఉండాలి, అతను తప్పు చేసినట్టు సమాజంలో నిరూపించాలి. దానికి మనం మనకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఇలా తప్పులు చేస్తే వాళ్ళని మనం హింసిస్తాము, పీడిస్తాము, ఇబ్బందులు పెడతాము. అంటే అతనికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ని ఉపయోగించి అతను ఇబ్బందులు పెడతాం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కమ్యూనిటీని ఉపయోగించి ఇబ్బందులు పెడతాం, తర్వాత స్నేహితులను ఉపయోగించి ఇబ్బంది పెడతాం, అతని మారుస్తున్నామని ఒక పదం ఒకటి వాడతాం. దీన్ని క్యారెక్టర్ అసోసియేషన్ అని చెప్పుకోవచ్చు. వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమే, దాని వెనక ఇంకా వేరే అస్తాలు ఏమి ఉండవు. ఇలాంటివి జరుగుతుంటాయి. ఆ సబార్డినేట్కు అప్పు చెప్తే ఆ సబార్డినేట్ ఏం చేస్తాడు, ఎవరైతే సదరు వ్యక్తి ఉండో ఆ వ్యక్తి కామన్ ఫ్రెండ్తో ఫోన్ చేయిస్తాడు. ఫోన్ చేయించి అది ఓట్ల సమయం అన్నట్టు, నా దగ్గర రెండే ఓట్లు ఉన్నాయి, మీరిద్దరు నా ఫ్రెండ్స్గా రెండే అని చెప్తారు. రైట్, ఇతను కొంచెం అమాయకుడు, వాళ్ళు కొంచెం తెలియకల వాళ్ళు అన్నట్టు. వాళ్ళ ఉద్దేశం ఏమిటి, ఆ సదరు రాజకీయ నాయకుడికి తెలుసు, ఫ్రెండ్కు తెలుసు, ఇతను వాళ్ళని నమ్ముతాడు, అంతే ఏం లేదు. ఆ ఫ్రెండ్షిప్ అంటే ఇట్లా నయా ట్రెండ్లో ఆ ఫ్రెండ్షిప్ను అర్థం చేసుకొని, బంధాలను అర్థం చేసుకొని, వాటి వెనక వాటి ముసుగులో ఇతరులను ఎలా దెబ్బతీస్తారు, వ్యక్తిత్వాన్ని ఎలా నాశనం చేస్తారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఫ్రెండ్స్ కాబట్టి ఏం చేస్తారు, ఓకేరా అని చెప్తారు. రైట్, ఆ ఓటు ఇస్తుంటారు. వాళ్ళు తెలివిగా తర్వాత ఏం చేస్తారు, ఈ మూడు ఓట్లు తీసుకుంటారు. అందులో ఇతను వేసిన ఓటునో ఆ రాజకీయ నాయకులు చూస్తారు, మిగతా ఓటునో మీకు అనుకూలంగా వేసినామని చెప్పేసి మీరు అతని మీద నమ్మకం పెట్టుకున్నారు, నమ్మకం లేకుండా చేశారు. ఇట్లా ఇది ప్రొజెక్ట్ చేసే విధానం. ఇదంతా ముందే ప్రొజెక్ట్ చేసే, వ్యక్తికి తెలుసు, సబార్డినేట్ తెలుసు, వాళ్ళ ఫ్రెండ్కి తెలుసు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేశారంటే ఆ రాజకీయ నాయకుని ఒత్తిళ్ళని కాదనలేక, ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి చెప్పలేక అక్కడ ఉన్న ఆ కమ్యూనిటీ కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, వీళ్ళందరూ కూడా కలిసి ఒక ట్రాక్ను రూపొందించడం జరిగింది. అలా ఎందుకు రూపొందించడం జరిగిందంటే, అతను వీళ్ళతో పాటు ఉంటే వీరు అతనికి గౌరవం ఇవ్వాల్సి వస్తుంది. సో అతన్ని ఆ కమిటీలో, ఆ కమ్యూనిటీలో కలవకుండా సాధ్యమైనంత వరకు మాటల ద్వారా హింసిస్తే అతను దూరం అయిపోతాడు. అతను దూరం అయిపోయినప్పుడు వీరి యొక్క కార్యకలాపాలను ప్రశ్నించే వాళ్ళు ఉండరు. అది ఒక ముఖ్యమైన పాయింట్గా మనం అక్కడ చెప్పుకోవచ్చు. రైట్, ఆ విధంగా దూరంగా ఉంచి అతన్ని డీగ్రేడ్ చేయవచ్చు. ఎందుకు రూపొందించాల్సి వచ్చిందంటే, అతన్ని డైరెక్ట్గా వీళ్ళు ఎదుర్కోలేవారు. ఫస్ట్ నెంబర్ వన్, ఫస్ట్ పాయింట్, ఎదుర్కోలేవారు. రైట్, నెంబర్ టూ, వాళ్ళు రాజకీయంగా పర్మనెంట్గా ఎప్పుడూ వాళ్ళ అధికారం అనేది కొనసాగుతూ ఉండాలి. దానికి ఎవరెవరైతే సహకరించట్లేదో వాళ్ళని డీగ్రేడ్ చేయాలి. అది ఆ ట్రాక్ యొక్క లక్షణం. అయితే అప్పుడు ఏం చేస్తారు, ఆ వ్యక్తి సౌమ్యుడు కాబట్టి, తక్కువ పరిచయాలు ఉన్నాయి కాబట్టి, ఫ్రెండ్స్, బంధువులు, తర్వాత కమ్యూనిటీ, వీళ్ళకి సంబంధించే పరిమితమైన ప్రపంచం కాబట్టి మనం ఏం చెప్తే అదే పబ్లిక్లో ప్రొజెక్ట్ చేయబడుతుంది అనే ఉద్దేశంతో ఒక ట్రాక్ను రూపొందించి, అతనిలో ఉన్న పాజిటివ్ అంశాలన్నింటినీ స్టడీ చేసి వాటిని పబ్లిక్లో
నెగిటివ్ అంశాలుగా ప్రొజెక్ట్ చేయడం అంటే ఇది ఒక సైకలాజికల్ అప్రోచ్ గా చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఏం చెప్పవచ్చు, ఇప్పుడు అతనికి తాగుడు అలవాటు లేదు అనుకోండి, బయట ఇప్పుడు ఏం చేస్తారు తక్కువ పరిచయాలు కాబట్టి వాడు తాగుబోతని ప్రచారం చేయడం, రైట్. అదే అమ్మాయిల పిచ్చి లేదనుకోండి, అమ్మాయిల పిచ్చి ఉందని ప్రొజెక్ట్ చేయడం, రైట్. అలాగే దొంగతనాలు చేయడం అనుకోండి, దొంగతనాలు చేస్తాడని ప్రొజెక్ట్ చేయడం. అదే సిగరెట్లు తాగట్లేదు అనుకోండి, సిగరెట్లు తాగుతున్నాయని ప్రొజెక్ట్ చేయడం, రైట్. సరిగా మాట్లాడట్లేదని, ప్రాడడం రాదని ప్రొజెక్ట్ చేయడం. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఇవి ఆ టీంలో ఉన్న అందరు అలవాట్లవి. అతను ఎదురుగా వెళ్ళినప్పుడు ఎదుర్కోలేవరు, మాట్లాడలేవరు, కాబట్టి ఇలా సపరేట్ ట్రాక్ను రూపొందించుకొని దాన్ని ప్రొజెక్ట్ చేస్తే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. తర్వాత వాళ్ళ పార్టీకి కూడా భవిష్యత్తులో ఇబ్బంది ఉండదు, వాళ్ళ ముందు తరాలు కూడా హ్యాపీగా ఉంటారు, రైట్. అతన్ని కూడా ఎవరు నమ్మరు. అసలు ఆ ట్రాక్ మొదలు ఉద్దేశం ఏంటంటే అతడిని వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు నమ్మకుండా చేయడం అనేది ఆ ట్రాక్ యొక్క ఉద్దేశం. ఏదైనా అవసరం ఉంటే మా దగ్గరికే రావాలి, రైట్. అట్లా ఆ విధంగా సపరేట్ ట్రాక్ను రూపొందించడం జరిగింది. ఈ విధంగా వ్యక్తి యొక్క క్యారెక్టర్ అసోసియేషన్ అంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి సపరేట్ ట్రాక్ను రూపొందిస్తూ ఉంటారు. ఇది మీ ఊర్లలో కూడా జరుగుతుండవచ్చు, వేరే చోట జరగవచ్చు, లేదా మరొక చోట కూడా జరుగుతుండవచ్చు. అప్పుడు ఏం జరుగుతుందంటే అతనికి తెలిసిన వ్యక్తులు, అతని కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు, అతని బంధువులు, వాళ్ళలో సంశయాలు ఏర్పడుతుంటాయి, డౌట్లు, సందేహాలు. అవునా కాదా, అతను మంచి వ్యక్తి అని వాళ్ళు నమ్మినా వీళ్ళు చేసే విష ప్రచారం వల్ల ఇలా జరుగుతుంది. ఇదంతా కూడా రాజకీయమైన క్రీడ, రాజకీయ నాయకుల యొక్క క్రీడగా భావించాలి, వాళ్ళ ట్రాప్లో పడకూడదు. ఇది ముఖ్యంగా ఎలక్షన్ టైంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి సమయంలో ఎవరిని నమ్మొద్దు, మీకు ఏది అనిపిస్తే అది చేయండి, మీకు ఎవరికి ఓటు వేయాలనిపిస్తే వాళ్ళకి ఓటు వేయండి. అంతేగాని అన్నయ్య చెప్పిండనో, తమ్ముడు చెప్పిండనో, ఫ్రెండు చెప్పిండనో ఇలా ఉండదు. ఆ ఎలక్షన్స్ టైంలో ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. ఎంత మంచిగా ఉన్నా కూడా ఆ మంచితనం ముసుగులో వాళ్ళు చేయాలనుకున్న పనులు చేసి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తారు, వేరే వాళ్ళ దగ్గర డిగ్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎవరినే నమ్మబాకండి, మీకు ఏదనిపిస్తే చేయండి, మీకు ఎవరికి ఓటు వేయాలనిపిస్తే వాళ్ళకి వేయండి, అట్లా మీ మనస్ఫూర్తిగా. అంతేగాని ఫ్రెండ్షిప్లో వాడు అడిగిండు, లేకపోతే అన్నయ్య అడిగిండు, తమ్ముడు అడిగిండు అని చెప్పేసి ఇలా అనవసరమైన మంచితనాల జోలికి వెళ్ళబాకండి. మీరేమనుకుంటే అది చేయండి అంతవరకే. తర్వాత వాళ్ళు చేసిన విషయాలు, మిమ్మల్ని డిగ్రేడ్ చేసిన విషయాలు చూసి మీరు బాధపడకూడదు. ముందు జాగ్రత్త కోసం ఇలాంటి విషయాలు మీరు ఫాలో కండి. ఇది ఒక సినారియో, ఇది ఒక ఈవెంట్.